हाई फ्रेंड्स अंदर की नमस्कार अवर डेली कुकिंग चैनल की स्वागत मन चैनल रेसीपी चीजी ग्रिल टोस्ट इधी बैठ क्रंची लोपल ज्यूसी चाला अंटे चाला यम्मी गा उंटुंदी पिल्ललु स्कूल नुंडी रागाने दीनी पदे पदे निमिषाल्लो चेसी पेट्टोच्चु वेजिटेबल्स तो पाटु चीज नु कूडा वेसां काबट्टी पिल्ललु इष्टंगा तिंटारु पिल्ललै कादु पेद्दवाळ्ळु कूडा टाइम लेनप्पुडु चेसुकोनी ईजीगा तिनोच्चु ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక ఫ్రై పాన్ ని పెట్టుకోండి. पैन वेड़ेक्किन तर्वात ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ ని వేసుకోండి. బటర్ ని ఫ్రిజ్ లో నుండి తీసిన వెంటనే కాకుండా రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ని వేసుకోండి. నేను ఇక్కడ టమాటా ఆనియన్ అలాగే క్యాప్సికం తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే క్యాబేజీని లేదా లెట్యూస్ ని ఇంకా పాలకూర ఆకుల్ని అలాగే మష్రూమ్స్ ని కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని మీడియం టు హై ఫ్లేమ్ లో కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పూర్తిగా వేగనివ్వద్దు. ఇలా అన్నింటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోండి. ఇలా మరొక వైపు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అన్నింటిని తీసి ఏదైనా ఒక ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోండి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ ని తీసుకున్నాను. మీరు ఇంకా హెల్దీగా తినాలి అనుకుంటే బ్రౌన్ బ్రెడ్ ని కాని లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ ని కాని వాడుకోండి. తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మయోనైస్ ని ఒక బ్రెడ్ స్లైస్ కి పూర్తిగా అప్లై చేయండి. మీ దగ్గర మయోనైస్ కనుక లేకపోతే ఒక పావు కప్పు పెరుగును తీసుకొని స్ట్రైనర్ లో వేసి పక్కన పెట్టుకోండి. ఒక గంట తర్వాత చూస్తే అది కాస్త గట్టిపడుతుంది. తర్వాత దాన్ని కూడా బ్రెడ్ స్లైస్ కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక బ్రెడ్ స్లైస్ కి టమాటా కచప్ ని అప్లై చేయండి. మీ దగ్గర గనక గ్రీన్ చట్నీ అవైలబుల్ లో ఉంటే టమాటా కచప్ తో పాటు గ్రీన్ చట్నీని కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా బ్రెడ్ స్లైస్ పైన పెట్టుకోండి. తర్వాత ఒక చీజ్ స్లైస్ ని తీసుకొని బ్రెడ్ పై ఇలా నిదానంగా పెట్టుకోండి. మీ దగ్గర గనక చీజ్ స్లైస్ లేకపోతే చీజ్ క్యూబ్స్ ను కూడా తురిమి వేసుకోవచ్చు. తర్వాత మరొక బ్రెడ్ తో కవర్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్రిల్ ప్యాన్ పెట్టుకోండి. మీ దగ్గర గనక గ్రిల్ ప్యాన్ లేకపోతే మామూలు ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని ఒకవైపుకు బటర్ని అప్లై చేసుకోండి. వీడియో క్లిప్లో చూపెట్టినట్టుగా నిదానంగా బ్రెడ్ని గ్రిల్ ప్యాన్ పైన పెట్టుకోండి. తర్వాత ఆలు స్మాషర్తో ఇలా కాస్త మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ ఉంటే బ్రెడ్ అనేది చక్కగా గ్రిల్ అవుతుంది. ఆ లైన్స్ అనేవి చక్కగా కనబడతాయి. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత బటర్ని అప్లై చేసుకొని నిదానంగా తీసి మరొక వైపుకు తిప్పుకోండి. చూసారుగా లైన్స్ ఎంత క్లియర్గా కనబడుతున్నాయో, చక్కగా క్రంచీగా గ్రిల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అలాగే సేమ్ ఆలు స్మాషర్తో నిదానంగా ప్రెస్ చేస్తూ మరొక వైపు కూడా గ్రిల్ చేసుకోండి. ఇలా రెండు వైపులకు గ్రిల్ అయిన తర్వాత బ్రెడ్ని మీకు ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న మాట, మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన రెసిపీస్ని కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.